హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఫస్టే చెప్తున్నానండి, ఈరోజైతే నా వాయిస్కి మీరు కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి. కొంచెం బొంగురు పోయిందనమాట. సో వచ్చిన దగ్గర నుంచి మేబీ 1 వీక్ అట్లా గ్యాప్ ఇస్తాడేమో. సో హన్స్ ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాడు, జలుబు కానీ జ్వరం కానీ అట్లా. ఫస్ట్ ఆయన తెచ్చుకుంటాడు, ఆ తర్వాత మాకు అంటించేస్తాడనమాట. అండ్ ఇంకా లాస్ట్ వీడియోకి అయితే చాలా మంచి కమెంట్స్ వచ్చాయండి, చాలా చాలా థ్యాంక్స్. సో ఎప్పుడు నేను స్టాప్ చేసినా కూడా మళ్ళీ వెంటనే మెసేజెస్ అవి పెడుతూ ఉంటారు కదా, ఆ వీడియో కాదు, ఆ వీడియో అయిపోయిన తర్వాత కూడా మరి ఎందుకో తెలీదు చాలా కమెంట్స్ వచ్చాయన్నమాట, మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం, పోస్ట్ చేస్తూ ఉండండి అట్లా అని చెప్పి. సో చాలా చాలా థ్యాంక్స్. మరి మీరు అడిగినందువల్ల ఏమో నేను అంటే ఈసారి కూడా అనుకున్నాను, ఒక వీడియో పోస్ట్ చేస్తానంటే దగ్గర దగ్గర 1 వీక్ గ్యాప్ దాకా వస్తుంది కదా, బట్ ఈసారి 1 డే గ్యాప్తోనే మళ్ళీ వచ్చారంటే కొంచెం పర్లేదనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, ఇదైతే మా గ్రూప్ ప్రొఫెషన్ టైంలో తీసిన వీడియో అనమాట. మోస్ట్లీ నేను అనుకోవటం అయితే మీకు ఇక్కడ నుంచి కొంచెం అన్న ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనుకుంటున్నాను, అంటే మీరు రెగ్యులర్గా చూసేవి కాకుండా కొంచెం కొత్తగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడైతే నేను డెకరేషన్ అది ప్లాన్ చేసుకుంటూ ఉన్నా అనమాట. సో అసలు ఏం చేయాలి, ఎప్పుడో 1 మంత్ నుంచే స్టార్ట్ చేశానండి, బట్ నా దగ్గర అయితే ఒక కరెక్ట్ గా లేఅవుట్ అట్లా ఏం లేదనమాట, అంటే ఇట్లా చేద్దాము అని అయితే ఒక ఐడియా అయితే లేదు. సో నా ప్లాన్ అయితే ఇట్లా కొంచెం ట్రెడిషనల్ గ్రూప్ ప్రొఫెషన్ అంటే ట్రెడిషనల్గా చేయాలి కాబట్టి, ఇప్పుడు మోస్ట్లీ ట్రెడిషనల్ అంటే కోలం డిజైన్స్ ఇవే కదా, సో అలా చేద్దామన్న ఒక ఆలోచన అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ డెకరేషన్కి అయితే మాత్రం నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయని చెప్పొచ్చు, చాలామందికి బాగా నచ్చేసింది. సో నేనైతే మీకు వీలైనంత మంచిగా అంటే నేను ఏం చేశాను అన్న చూపించడానికి ట్రై చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, కోలం డిజైన్స్ అవి నెట్లోంచి నేను ప్రింట్ చేసుకుంటున్నాను అనమాట. లక్కీగా అప్పుడు మా అపార్ట్మెంట్లో, నేను మా అపార్ట్మెంట్ టూర్లో అది కూడా చూపించాను కదా, మాకు ప్రింటర్ అది అవైలబుల్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చి తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను ఎన్ని కాపీస్ అయినా తీసుకోవచ్చు కాబట్టి ఒక్కొక్కటి 2-3 కాపీస్ అట్లా తీసుకున్నాను. సో ఒకటి కొంచెం కట్ చేసుకోవడానికి అట్లా అయిపోయినాయి, ఇంకోటి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అనుకున్నాను అనమాట. ఇంటికి అయితే వచ్చాను, సజెస్ట్ అయితే అక్కడ ప్రింట్లు తీస్తూ ఉన్నాడు కదా, ఈ నైఫ్ ఒకటి, ఇంకా ఈ స్టెన్సిల్ పేపర్ ఒకటి తీసుకెళ్తే. సో ఇవి రెండు తీసుకొని అయితే అక్కడికి వెళ్ళిపోతాను. యాక్చువల్గా అయితే ఇక్కడే చేద్దాం అనుకున్నాను, కానీ అన్నీ తీసుకున్నాను, కటింగ్ బోర్డ్ ఒక్కటి మాత్రం తీసుకుందాం వద్దా అని తెగ ఆలోచించేసాను అనమాట. బట్ అదైతే మాత్రం ఇట్లాంటివన్నీ చేయాలి అంటే మనకి కటింగ్ బోర్డ్ అయితే మాత్రం ఉంటేనే బెటర్ అండి. సో ఓకేనా, ఎవరైనా ఇలాంటివి ప్లాన్ చేసుకుంటున్నట్లయితే మాత్రం తెచ్చుకొని పెట్టుకోండి. సో అది బాగా రొప్పు కూడా వస్తుంది, ఓపిక కూడా లేదు, పొత్తు నుంచి ఏం తెలియలేదు అనమాట. అండ్ ఇంక ఇప్పుడైతే మేము మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి ఏంటది, మీరు అంతకుముందు కూడా చూసుంటారు కదా, మా స్టడీ రూమ్కి అయితే వెళ్ళిపోయి ఇవి వీలైతే కట్ చేసుకొని వస్తాము. సో నేను ఎంత బాగా కట్ చేస్తానన్నది అయితే తెలీదు, నేను ఇలాంటి వాటిలో అయితే మంచి ఎక్స్పర్ట్ అయితే కాదనమాట. ఈవెన్ నేను ఆ పెయింటింగ్స్ అవన్నీ వేసి కూడా చాలా రోజులు అయిపోతుందిలేండి, బట్ చాలా బాగా వేసేదాన్ని నేను అంతకుముందు పెయింటింగ్స్ అవి అయితే. అది ఇప్పుడు ఏం చేయబోతున్నావు నువ్వు? ఐ డోంట్ నో, ఐ డోంట్ నో, ఐ విల్ వాచ్ హౌ యు ఆర్ డూయింగ్. ఆహా, ఓకే, ఎట్ లీస్ట్ ఓపెన్ దెన్. సో ఇనిషియల్గా నా ప్లాన్ ఏంటి అంటే, ఆ స్టెన్సిల్ పేపర్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను అనమాట, ఒకటి కాదు కొన్ని ఆర్డర్ చేసుకున్న ఏదో ప్యాక్ ఉంటే, అండ్ అలానే మనకి క్రాఫ్ట్ నైఫ్ ఉంటుంది కదా, అది కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో కోలం డిజైన్ ప్రింట్ చేసుకున్నాను కదా, సో అకార్డింగ్ టు ఆ కోలం డిజైన్ కట్ చేసుకోవాలి కరెక్ట్గా, ఆ కోలం డిజైన్ లాగా స్టెన్సిల్ పేపర్ కట్ చేసుకుంటే మనకు పెయింట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అదనమాట నా ప్లాన్ అయితే. బట్ అస్సలు అలా ఏం జరగలేదండి. ఈ క్రాఫ్ట్ నైఫ్ మేబీ అందరు ఎట్లా యూస్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేను అంత కంఫర్టబుల్గా అనిపించలేదన్నమాట, నేను అంత మంచిగా అయితే ఏం కట్ చేయలేకపోయాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే సతీష్ చేత చేద్దాం అనుకున్నాను, సతీష్ కొంచెం ఇట్లాంటి బాగానే చేస్తాడు అని. బట్ తర్వాత నేను కూడా ట్రై చేశాను, తను చేయకపోయేసరికి మేబీ తను అంత బాగా చేయట్లేదేమో, నేనైతే ఏదో బాగా చేస్తాను అన్నట్టు నేను కూడా ట్రై చేశాను, కానీ నాకు కూడా అసలు అయితే కుదరలేదు, అంత సన్నగా కట్ చేయాలి కదా, సో నాకు కుదరలేదు అనమాట. మేబీ ఇంకొంచెం పెద్దగా డిజైన్ అనేది పెద్దగా ఉంటే ఎట్లుండేదో, ఇంకా అందుకని చెప్పి నేను ఇదైతే వర్కౌట్ అవ్వదు, ఇంకేమైనా ట్రై చేద్దామని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము.
సో చెప్పాను కదా స్టెన్సిల్ పేపర్ థింగ్ అయితే వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి, ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇక నేనే గీసేద్దామని స్టార్ట్ చేశాను అన్నమాట. అసలు వస్తుందో రాదో ఏం పర్లేదు, ఒకటి రెండు ట్రై చేద్దాం అని చెప్పి చేశానమాట. పర్లేదు, అంత పర్ఫెక్ట్గా అయితే కాదు కానీ, బట్ నేను అంటే ఓవరాల్గా డిజైన్ అయిపోయిన తర్వాత అయితే మనం అందులో మిస్టేక్స్ అవి ఎదగటం కొంచెం కష్టం, అంటే అంత బాగా అయితే ఏం కనిపించట్లేదు అనమాట. అండ్ నేను చాలా నేను ప్లాన్ చేసుకుంది కూడా చాలా పెద్దది అనమాట. సో అన్నిటి మీద ఎలాగో కనిపించట్లేదు అని చెప్పి ఇంకా నేనే గీత స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇవన్నీ గీయటం అంటే ఒక్కొక్కటి గీయటానికే కొంచెం టైం పడుతుంది కదా, సో అట్లా అన్నీ గీయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి వీడియో కూడా నాకు చాలా లెంతీ అయిపోతుంది. అండ్ నేను ఫస్ట్ టైం లాప్స్లో పెట్టానులేండి, అది ఫస్ట్ డే కదా అంటే గీయటం అది. సో ఇట్లాంటివి నేను దగ్గర 100 దాకా గీయాలనుకున్నాను. సో చాలా టైం పడుతుంది కాబట్టి నేను టైం లాప్స్లో పెట్టాను, బట్ మీకు చూపించడానికి అయితే మేబీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ డేలో నేను కొంచెం సేమ్ ఇలానే టైం లాప్స్ తీసుకున్నా, బట్ డిజైన్ మీకు చూపించాను అనమాట. నేను ఊరికే అసలు ఎట్లా గీస్తున్నాను అన్నదైతే, సో నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడైతే సతీష్ ఆమ్లెట్ వేస్తూ ఉన్నారనమాట. సో చెప్పాను కదా ఏం తినలేదు అని చెప్పి, సతీష్ ఏదో డైట్లో ఉంటే ఇంకా మనకు ఒక్కరు కుక్ చేసుకోవాలనిపించదు కదా, సో నేను కూడా చేసుకోలేదు. ఇంకా తను ఏం చేసుకుంటాడు అదే చేయమంటే ఇంక ఇట్లా ప్లెయిన్ ఆమ్లెట్ అనమాట, అందులో ఏం లేదు, ఎగ్స్ ఉప్పు కారం వేసినట్టున్నాడు అంతే. ఏంది ఏం చేసావు? ఆమ్లెట్. ఏం ఆమ్లెట్? దాన్ని ఆమ్లెట్ అంటారా ఎవరైనా? అసలు దీన్ని ఆమ్లెట్ అంటారా? మీరు చెప్పండి పోని. ఇందులో ఒక జీలకర్ర లేదు, ఒక ఉల్లిపాయ లేదు, ఏం లేదు. ఉప్పు కారం ఉంది. ఉప్పు కారం ఉందంట. ఇంతకంటే నేనే వేసుకున్నా మంచి టేస్ట్ తినేదాన్ని. ఇది బటర్ వేసావా ఆయిల్ వేసావా? బటర్. బటర్ అయ్యా నూరేసుకోవాలి. సో అలా ఆ రోజు అయితే ఇంకా ఆమ్లెట్ తినేసి మళ్ళీ ఇంకొంచెం కంటిన్యూ చేశానులేండి. ఇంకొన్ని గీశాను, బట్ చాలా టైం టేకింగ్ అదైతే. ఎవరైనా చేయాలి అనుకుంటే ముందే చెప్తున్నా అనమాట, నాకు ఆల్మోస్ట్ అవన్నీ గీయటానికే కంప్లీట్గా 3 డేస్ పట్టిందండి. మొత్తం మీకు మార్నింగ్ కూర్చుంటే మళ్ళీ నైట్ ఎప్పుడు అప్పటిదాకా గీస్తానే ఉండేదాన్ని అనమాట. సో చాలా టైం పట్టింది. అంటే మేము నేను బోర్డర్ కూడా గీయాలనుకున్నాను, నాకు బోర్డర్ లేకపోతే అంత నిండుగా అనిపించలేదన్నమాట. సో బోర్డర్ కానీ మళ్ళీ మధ్యలో కోలం డిజైన్ కానీ అదంతా కూడా చాలా టైం పట్టింది. ఎక్కువగా ఆ బోర్డర్సే ఎక్కువ టైం పడతాయి అనమాట మధ్యలో మనకు ఆ డిజైన్ కన్నా కూడా. సో నేను చెప్పాను కదా ఈ వీడియోలో ఇందులో నేను పెద్దగా తీయలేకపోయానండి. నెక్స్ట్ టైం అంటే ఆ రోజు ఫస్ట్ డే కదా, అసలు ఎలా వస్తాయి ఏంటి అన్నది ఉంటుంది, అండ్ వీలైనంత కంప్లీట్ చేయాలి అన్న కంగారు ఉంటుంది కదా. సో నేను మంచిగా క్లారిటీగా తీయలేకపోయాను అనమాట. బట్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు కొంచెం అయితే కనిపిస్తుంది, అది కూడా టైం ల్యాప్సే, కాకపోతే అక్కడ డిజైన్ వర్కే పెట్టాను అనమాట. సో మీకు మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇందాక ఆమ్లెట్ దగ్గర అంటే మా కన్వర్సేషన్ విని నాకు వెంటనే ఒకళ్ళిద్దరు అంటే ఒకళ్ళిద్దరు ఏముందండి కింద కమెంట్ పెట్టేస్తూ ఉంటారనమాట, యూఆర్ సో డామినేటింగ్ అని చెప్పి. నేను చెప్తున్నాను నేను అస్సలు కాదండి, జస్ట్ నేను అట్లా నా మాట అలా ఉంటుంది అనమాట. అంటే నేను వీడియో తీస్తున్నాను, మోస్ట్లీ మీ అందరిది కూడా అంతే ఉంటుంది, ఇంట్లో కూడా మీరేవి ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా అంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటా అట్లా మాట్లాడుకుంటారంటే నాకైతే తెలియదు. బట్ స్టిల్ మీరు రెగ్యులర్గా మాట్లాడుకునేది మీరు వీడియో తీసుకున్నా కూడా చూసుకున్నా కూడా ఆ తర్వాత అలానే అనిపిస్తుంది అనమాట. వాట్ ఎవర్, నేనైతే డామినేటింగ్ కాదు, నాకు అప్పుడప్పుడు ఇట్లాంటివి వస్తాయన్నమాట, అందుకనే చెప్తున్నాను. ఎవరిది ఎక్కువ అంటే నేనైతే 100% సతీష్ అని చెప్తాను.
యాజ్ యూజువల్ అమ్మాయిలు కొంచెం బయటికి కనిపిస్తారు, అబ్బాయిలు కనిపించరు. బట్ సాడ్ థింగ్ ఏంటి అంటే మళ్ళీ అమ్మాయి వచ్చి కమెంట్ చేస్తారు చూసారా, అది కొంచెం సాడ్ థింగ్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఎక్కడైతే మేము ఇంటికి వచ్చేసామన్నమాట, అసలు ఇంతకు ఎక్కడికి వెళ్ళాం దాని గురించి మాట్లాడలేదు కదా. ఇందాక నేను షాపింగ్కి వెళ్ళాను, అది మీకు అర్థమయ్యే ఉంటుంది, అది కూడా ఏం షాపింగ్ అన్నది కూడా అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఏమైనా మేకప్వి తీసుకుందామని చెప్పి వెళ్ళాను, అంతకుముందు ఎప్పుడో కొనుక్కున్నాను అన్నమాట. సో అవి ఇప్పుడు ఇంకా మళ్ళీ యూజ్ చేయలేక కొత్తవి తీసుకుందాం అని వెళ్ళాను. సేమ్ అండి, అంతకుముందు కూడా నేను అంటే వచ్చిన స్టార్టింగ్లో షెడైల్ బ్రాండ్లోనే తీసుకున్నాను, అవి నాకు కొంచెం పర్లేదు అనిపించాయి. ఈసారి కూడా మళ్ళీ అందులోనే తెచ్చుకున్నాను. ఏం తీసుకున్నాను ఏంటి అనేది అయితే నేను మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఫస్ట్ మాకేవో కొరియర్ అవి వస్తే అవి తీసుకుందాం అని చెప్పి వచ్చానమాట. ఈ గ్రూప్ ప్రవేశం ఏమో కానీ చాలా ఆర్డర్ చేస్తాను, అమెజాన్లో అయితే నేను పెడుతూనే ఉన్నా అనమాట. సో నేను ఎక్కువ షాప్ చేసేది ఎక్కడ అంటే అమెజాన్. ఈ మధ్య అయితే హన్స్ వచ్చే దగ్గర నుంచి అమెజాన్కి బాగా అలవాటు పడిపోయాను. అండ్ ఇంకా గ్రూప్ ప్రవేశం అంటే తెలియదు ఏముంది, ఇంకా చాలా పని ఉంటుంది కదా. సో ఇదే కాదండి, ఏ ఈవెంట్ అయినా ఇలానే అనిపిస్తుంది అనమాట. సో ఏదో ఒక్కోసారి ఏమో అంటే అది మళ్ళీ రాదు కదా చేయాలి అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమో దగ్గర దగ్గర నాకు 1 మంత్ పోతుంది. సో ఇదంతా ప్లాన్ చేయటం అయితే ఏమి, ఆర్డర్స్ పెట్టుకోవటం అయితే ఏమి, మళ్ళీ ఆ తర్వాత 1 వీక్ నుంచి ప్రిపరేషన్స్ ఉంటాయి కదా. సో ఇట్లా జరిగిపోతూ ఉంది. ఇక్కడ ఎందుకు అంత లిప్స్టిక్ వేసుకుంది అండ్ అలానే ఏదో కొంచెం షైనీగా కనిపిస్తుంది కదా నా ఫేస్ అయితే. సో మేకప్ అయితే నేను రిమూవ్ చేస్తాను, నాకు వైప్ చేస్తాను అనమాట వెంటనే తర్వాత. బట్ లిప్స్టిక్ మాత్రం నేను కొన్ని లిప్స్టిక్స్ కూడా తీసుకున్నాను 1 or 2. సో అది మాత్రం నేను వైప్ చేసినట్లేను, అందుకే కొంచెం డార్క్గా కనిపిస్తుంది. కొంచెం ఫుడ్ ఏమైనా తిన్నాక ఆకలేస్తుందండి బాగా, అందుకని ఇంటికి వచ్చేసాము. ఏవేవో ఆర్డర్ చేశాను లేండి అమెజాన్లో, అవి అవి వచ్చాయి. అండ్ ఇంక ఇప్పుడైతే నేను మీకు నా మేకప్ అవి ఏం తీసుకున్నాను అన్నది జస్ట్ ఊరికే చెప్తాను అన్నమాట. ఈరోజైతే కొన్ని తీసుకున్నాను కానీ బట్ బిల్ మాత్రం గట్టిగా వాయించింది అనమాట. మా సతీష్ అయితే 1-2 సార్లు ఈ రోజు ఎంత చేసావో తెలుసా, ఎంత చేసావో తెలుసా, ఇదే డైలాగ్ అనమాట. వన్ టైం కదా అని పెట్టేశారు. యాక్చువల్గా నేను పెద్దగా ఏం వాడను అనమాట, తీసుకుంటాను జస్ట్ అట్లా 3-4 టైమ్స్ ఏమైనా యూజ్ చేస్తానేమో, మళ్ళీ ఇంతలోనే నాకు ఈ లోపు 1 ఇయర్ అయిపోతుంది, 1 ఇయర్ అయిపోయాక నాకు ఇంకా అది వాడబుద్ది కాదనమాట. సో తీసేస్తా ఉంటాను. అండ్ ఇప్పుడైతే నేను 2 లిప్స్టిక్స్ తీసుకున్నాను, ఇవైతే మ్యాక్లో తీసుకున్నాను అనమాట. సో నాకు మ్యాక్వి లిప్స్టిక్స్ బాగున్నట్టు ఉంటాయి, నాకు బాగా అంటే మంచిగా సూట్ అవుతాయి అనిపిస్తుంది అనమాట. చాలా వరకు ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. ఈసారి 2 కూడా నేను లిక్విడ్వే తీసుకున్నాను, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూపిస్తున్నాను అనమాట. షేడ్ నెంబర్స్ వచ్చేసి, నెక్స్ట్ ఇంపోర్ట్ వచ్చేసి ఇది. నేను వేసుకొని ఉన్నాను కదా అది బాగా డార్క్, ఒకటి కొంచెం లైట్ కలర్. సో ఇలాంటి నేను ఎప్పుడైనా బాగా మంచిగా మేకప్ అది వేసుకుంటాను కదా, సో అలాంటప్పుడు వేసుకుంటాను అనమాట. అంత మేకప్ మీద డార్క్ కలర్ అయినా బాగానే ఉంటుంది. సో అది లిప్స్టిక్స్ అయితే అవి తీసుకున్నాను. అండ్ అలానే ఫౌండేషన్ తీసుకున్నాను. ఇవైతే షనైల్ బ్రాండే తీసుకున్నా అనమాట. మా సతీష్ ఒకటే సౌండ్ చేస్తున్నాడు. సో నేను ఫౌండేషన్ ఇంకా కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది కదా, అవి 2 కూడా షనైల్ బ్రాండే తీసుకున్నాను. ఏమో అండి స్టార్టింగ్ లో తీసుకున్నాను, అప్పుడు అసలు ఏం తెలియదు అనమాట ఏదైనా మంచిది అని చెప్పి. అది అసలు మంచితో కూడా నాకు తెలీదు, స్టిల్ నాకు ఇంకా కమెంట్స్ అయితే గుర్తున్నాయి అనమాట. ఫస్ట్ లో తీసుకున్నాను, అప్పుడు నేను ఏదో రాంగ్ గా ప్రొనౌన్స్ చేశాను అని చెప్పి దీని మీద చాలా పెద్ద వాదన జరిగింది అనమాట, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఇదైతే నాకు బాగానే ఉంది అనిపించింది అప్పుడైతే. సో అందుకే మళ్ళీ ఇంకా అవే తీసుకున్నాను. యాక్చువల్గా ఈసారి బాబీ బ్రౌన్ తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ ఎందుకులే కొత్తది ట్రై చేయటం, నేను ఎప్పుడు అది యూజ్ చేయలేదు అనమాట. సో అందుకే ఇవి తెచ్చుకున్నాను. అండ్ అలానే ఇంకొక బ్లష్ కూడా తెచ్చుకున్నాను, అంటే ప్రస్తుతానికైతే ఇవే తెచ్చుకున్నాను. ఇంకా ఐ షాడో అవి కూడా చూద్దాం అనుకున్నాను కానీ ఇంకా అంత టైం లేదు. ఏం చూస్తున్నా అయిపోతుంది. సో అదనమాట. ఇంకేవో శాంపిల్స్ అయితే ఇచ్చారండి, సీరం అంట, సీరమ్ అను
మాయిశ్చరైజర్ అంట. సో అవి కూడా ఒకసారి ఇవి ట్రై చేసి ఏమైనా, నేను కూడా చూస్తున్నాను మంచి సీరం కోసం అట్లా, ఏవో అమెజాన్ లో అయితే తీసుకొని వాడుతున్నాను కానీ, బట్ ఓకే ఇవేమన్నా బాగుంటే వీటికి ఇవి కూడా చూడొచ్చు మనం. యాక్చువల్ గా ఇందాక అక్కడ ఏం జరుగుతుంది అంటే, తతీష్ ఏమో కుక్ చేసుకోవాలని చెప్పి అక్కడ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట. నాకు గుర్తులేదు అంతకన్నా ముందు ఏదో చిన్నది జరిగిందనమాట. సో అందుకని చెప్పి నేనేమో అక్కడ వీడియో చేసుకుంటా అని చెప్పి నుంచున్నాను కదా. సో వెయిట్ చేస్తూ ఉన్నాడు, నేను వీలైనంత లేట్ చేయడానికి చూస్తూ ఉన్నా అనమాట. అండ్ ఫైనల్లీ ఇక ఆ ప్లేస్ అయితే ఖాళీ చేశాను, తను కుక్ చేసుకుంటున్నాడు. అండ్ ఇంక ఇక్కడైతే నేను అమెజాన్ నుంచి పార్సల్స్ వచ్చాయి కదా, సో అవి చూస్తూ ఉన్నా అనమాట. అండ్ ఇందాక మీరు చూసుంటారు కదా స్టెన్సిల్ పేపర్ అని అవన్నీ కూడా చెప్పాను కదా, అవన్నీ నేను ముందు రోజు ఆర్డర్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ముందు రోజు వీడియో, నేను పెయింట్ అది వేశాను కదా అది నెక్స్ట్ డేది, బట్ నేను కొంచెం అది ముందు ఇది వెనక పెట్టాను అంతే. సో ఇక్కడైతే యాక్చువల్గా ఇవన్నీ కూడా నేను చెప్పాను అనమాట మీకు ఏమేమి నేను ఏమేమి ఆర్డర్ చేసుకొని తెచ్చుకున్నాను అన్నది అయితే. సో ఇప్పుడు నేను ఇక్కడ పెయింట్ కూడా ఆర్డర్ చేసుకున్నాను, నేను విడిగా కూడా పెయింట్ చేయొచ్చు అట్లా అని చెప్పి, అంటే మనం బ్రష్తో అట్లా చేస్తాం కదా, సో అలా చేద్దాం అనుకున్నాను అనమాట ఫస్ట్ అయితే. సో దానికోసం నేను పెయింట్ వైట్ పెయింట్వి కొన్ని బాటిల్స్ అవి కూడా ఆర్డర్ చేసుకున్నాను. అమెజాన్లో చూస్తే అది ఇంత పెద్దగా కనిపించింది అనమాట. సో నేను ఏదో పెద్దగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది చాలా చిన్నగా ఉండే. అండ్ అలానే పెయింటింగ్ పెన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నాను. బట్ ఫైనల్గా అయితే నేను పెన్తోనే గీసానులేండి, అంటే నాకు చాలా లేట్ పట్టే పెయింట్ విడిగా బ్రష్తో కూడా ట్రై చేశాను కానీ అది చాలా లేట్ పట్టేస్తుంది అనమాట ఒక్కొక్కరికి ఎలా అంటే. సో ఇప్పుడు నాకు అప్పటికి 1 వీక్ టైం ఉందేమో, ఇంకా ఎలాగో అవ్వదులే అని చెప్పి నేను ఇంకా పెన్తో స్టార్ట్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా ఇవి వచ్చేసి క్లాత్ అండి, నాకు ఆ క్లాత్ పేరు అయితే గుర్తు రావట్లేదు ఇప్పుడు కరెక్ట్గా, బట్ ఇవి ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఫస్ట్. వీటి మీద పెయింట్ చేద్దాం అనుకున్నాను బ్రష్తో అట్లా, బట్ నేను చెప్పినట్టు చాలా లేట్ అయిపోతుంది అనమాట. సో అందుకని తర్వాత మళ్ళీ నేను వెళ్ళి క్రాఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదా అవి తెచ్చుకున్నాను. అండ్ అలానే ఇంకొక బ్రష్ సెట్ అది కూడా ఆర్డర్ చేసుకున్నాను, అంటే మనకి 1-2 ఉంటే సరిపోతుంది, బట్ నాకు అప్పటికి ఐడియా లేదనమాట ఏ సైజ్ అయితే బట్ కరెక్ట్గా సరిపోతుంది అన్నది. సో అందుకని సెట్ ఆర్డర్ చేసుకున్నాను, బట్ అది ఎప్పుడైతే వర్కౌట్ అవ్వదు అని తెలిసిందో నేను ఈ సెట్ అయితే నాకు రిటర్న్ ఇచ్చేసినట్టు గుర్తు. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా నేను పెయింట్ పెన్స్ అని చెప్పాను కదా అవి కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయండి అమెజాన్లో అయితే మనకి. సో నేను ఒక 2 సైజెస్ సెలెక్ట్ చేసుకొని అవి పెట్టుకున్నాను, ఏది బాగుంటే అవి యూజ్ చేయొచ్చు కదా అని చెప్పి. సో అదనమాట నా అమెజాన్ షాపింగ్ అయితే. నేను వీలైతే మా డెకరేషన్ కంప్లీట్ డెకరేషన్ వీడియో పెడతాను కదా అందులో లింక్స్ ఇస్తాను మీకు వీటికి. సో అంతే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.